రైతే రాజయ్యాడు అంతా నీ వల్లనే. రైతే రాజయ్యాడు రాజన్న అంతా నీ వల్లన, రాజై వస్తున్నాడు జగనన్న ఉందాం తన పంచన, కన్నీరే తుడిచేటి స్నేహితుడయ్యాడన్న, వేసవిదాహం తీర్చే చన్నీరయ్యాడన్న, మన్ను మిన్ను మునిసే గొప్పోడే జగనన్న. అయితే రాజయ్యాడు రాజన్న అంతా నీ వల్లన, రాజై వస్తున్నాడు జగనన్న ఉందాం తన పంచన. పథకంతో వస్తున్నాడన్నా, అమ్మోల తల్లి బిడ్డలను చూస్తాడంటన్నా, వ్యవసాయం అయిపోయిన వ్యవసాయంలోన తన సాయం అందించగ వచ్చే జగనన్న. అవ్వా తాతలకు కంచెలుగా పించను, వితంతు వికలాంగులకు తన చేయందించను, డాక్రా రుణమాఫీని చేస్తానంటున్నాడు. అయితే రాజయ్యాడు రాజన్న కానీ వల్లన, రాజై వస్తున్నాడు జగనన్న ఉందాం తన పంచన. పాలనంటూ వచ్చే జగనన్న, ప్రభుత్వాన్ని ఇంటి ముందుకే తెస్తాడన్న, అన్ని వ్యాధులను ఆరోగ్య స్త్రీలో కలిపి పేద ధనిక తేడా లేకుండా వైద్యము చేసి, రైతుకు మన ఇంటికి ఫ్రీగా కరెంటని, బెల్ట్ షాపు నిర్మూలన ఆడోళ్ల కోసమని, యువతకు జగనన్నేరా బంగారు భవితని. అయితే రాజయ్యాడు రాజన్న కానీ వల్లన, రాజై వస్తున్నాడు జగనన్న ఉందాం తన పంచన. ఒకటి చెప్తాను గుర్తుంచుకో, మంచివాడు మొదట కష్టపడచ్చు కానీ ఓడిపోడు, చెడ్డవాడు ముందు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు. ఒకటి చెప్తాను గుర్తుంచుకో, మంచివాడు మొదట కష్టపడచ్చు కానీ ఓడిపోడు, చెడ్డవాడు ముందు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు. అందరికీ నమస్కారం. ఈరోజు కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి వచ్చినప్పుడు మీరు నన్ను ఆదరించిన తీరుకి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ గ్రామ కన్వీనర్ బుజ్జి గారు, అలాగే యేసుబాబు గారు, బసవరావు, వెంకటరమయ్య గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామ కమిటీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నారు. ఉత్తరపోయి వెంకటేశ్వర గారు అందరికీ నమస్కారం. ఈరోజు మీ గ్రామం రావడానికి కారణం రావాలి జగన్ కావాలి జనం జగన్ అనే మా పార్టీ ప్రోగ్రాం లో భాగంగా మీ గ్రామం వచ్చి మీ గడప గడపకి తిరిగి నవరత్నాల పథకాల జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి మీకు తెలియజేయడంలో భాగంగా, అలాగే మిమ్మల్ని స్వయంగా వచ్చి మీ ఇంటికి వచ్చి కలుద్దామన్న ఉద్దేశంతో
ఈ గ్రామానికి రావడం జరిగింది. అలాగే గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన అందరు ముఖ్యమంత్రుల్లో రాజశేఖర రెడ్డి గారి ఒక్కళ్ళది విలక్షణ శైలి. 5 సంవత్సరాలు 3 నెలలు మాత్రమే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఆరోగ్యశ్రీ గాని 108 గాని 104 గాని ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం గాని రైతులకి ఆయన చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే జలాశయాల మీద ప్రాజెక్టులు కట్టడానికి శంకుస్థాపన చేయడం కానివ్వండి, ఇలా అన్ని చేసి 5 సంవత్సరాల కాలం పూర్తయిన వెంటనే ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా మేనిఫెస్టో లేకుండా ఎన్నికలకు వెళ్లిన ఏకైక నాయకుడు భారతదేశంలో బహుశా రాజశేఖర్ గారు ఒకరే. అలాగే రాజశేఖర్ గారు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినట్లే, తన వారసుడు ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి వల్లే రాజశేఖర్ గారు ఇంకో 40-50 సంవత్సరాల పాటు ప్రజల హృదయాల్లో ఉంటారంటే ఏమాత్రం అనుమానం లేదు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి మీరు అధికారం కట్టబెడితే పేద ప్రజల కోసం మధ్యతరగతి ప్రజల కోసమే పనిచేస్తాడని అలాగే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 45 సంవత్సరాలకే మహిళలకి పెన్షన్ వస్తుందని, 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, అలాగే పిల్లల్ని బడికి పంపిస్తే 15,000 రూపాయలు ఇస్తారని, 15,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం భాగంగా పిల్లల ఫీజులు కూడా జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడని, అలాగే ఆ నవరత్నాల ఉద్దేశాలని మీ గడప గడపకి వచ్చి తెలియజేయాలని మీ ఊరు వచ్చాను. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఇస్తారని ఆశిస్తూ, రాబోయే కాలానికి ఈ రాష్ట్రానికి అనుభవపడిన ముఖ్యమంత్రిని 40 సంవత్సరాల అనుభవం ఉందని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే ఆయన కనీసం ఒక వంతెన కూడా కృష్ణాదేవి కట్టలేని పరిస్థితిలో ఉంది ఈరోజు. అలాంటి ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా పేద ప్రజల పక్షాన ప్రభుత్వం పనిచేయాలన్నా జగన్మోహన్ రెడ్డి అవసరం తక్షణం, మీరు అతనికి రాజ్యాధికారం కట్టబెడితే మీ సమస్యల కోసం పనిచేస్తారని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి తరఫున నేను హామీ ఇస్తూ, అలాగే ఈ నియోజకవర్గానికి నన్ను పంపిన జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేద్దామని తప్ప మీలాంటి పేద ప్రజల పథకాల్లో కానివ్వండి, మీ పేద ప్రజల రోడ్ల విషయాల్లో కానివ్వండి, చెరువులు తవ్వటం కానీ ఇలాంటి దిక్కుమాలి కార్యక్రమాలు నేను ఏం చేయనని, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని ఘనవరం నియోజకవర్గ ప్రజలు, రాజకీయ విఘ్నులు విజ్ఞానకులైన రాజకీయ విఘ్నులైన ఈ ఘనవరం ఓటర్లు నాకు అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ మీరు ఇవ్వాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం.